విజయనగరం గురించి ఒక మాటలో చెప్పాలంటే కృష్ణగారు సూపర్ స్టార్ అయితే ఆవిడ లేడీస్ సూపర్ స్టార్ ఎలాగంటే ఆవిడ చరిత్ర బాలనటిగా మొదలుపెట్టి 200 సినిమాలు యాక్ట్ చేయటం అదొక చరిత్ర 50 సినిమాలు కృష్ణతో ఏ హీరోయిన్ ఒక హీరోతో 50 సినిమాలు చేసిన చరిత్ర ఎవరికి లేదు 44 సినిమాలు డైరెక్షన్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ రఘుపతి వెంకయ్య అవార్డు ఒక లేడీ దర్శకురాలుగా ఇన్ని అవార్డ్స్ కానీ ఇంత పేరు ప్రతిష్టలు కానీ ప్రపంచం అంతా తెలిసే విధంగా వాళ్ళ గురించి ఎలా మాట్లాడినా సినిమా ఇండస్ట్రీలో ఒక ఫీమేల్కి ఒక ఉమెన్కి ఒక ప్రెస్టేజీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరకు తీసుకెళ్ళిన మన విజయనమ్మ గారు ఉమెన్ పవర్ ఏంటో సినిమాకి చూపించిన ఒక మహావ్యక్తి. కృష్ణ అన్నయ్యతో పాటు నాపటి వాళ్ళం పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా సొంత తోబుట్టువులాగా చూసిన ఒక మహామనిషి. నాకైతే ఆ ఇంట్లో నరేష్తో పాటు నాకు కూడా ఒక అనుచిత స్థానాన్ని ఒక తల్లి ఒక మదర్ స్థానాన్ని. సూర్యోదయానికంటే ముందు ప్రముఖ నటీమణి దర్శకురాలు హీరో కృష్ణ గారు సతీమణి అయినటువంటి విజయ నిర్మల్ గారు ఇక లేరు అన్న నిజాన్ని తెలియగానే పరిశ్రమ యావత్తు కూడా దిగ్భ్రాంతికి లోనైంది. ఒక్కసారిగా మనసు గడ్డగట్టేసినట్టు అయిపోయింది. ఒక కృష్ణుడి పాత్రతో తెలుగు సినిమా రంగంలో ప్రవేశించిన విజయ నిర్మల్ గారు కొన్ని వందల చిత్రాల్లో ఒక మంచి నటిగా నటించడమే కాకుండా దర్శకురాలుగా దాదాపుగా 45 చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డులోనే మరెవరూ కూడా దాన్ని సాధించలేరు దాటి వెళ్ళలేరు అన్న రికార్డును స్థాపించింది.